తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు పేదలకు పంచేళ్ల స్థలాలపై పలువురు రాజకీయాలు చేస్తున్నారని అసలు జరిగింది ఒకటి అయితే తెలుగుదేశం పార్టీ పేదలకు ఇల్లు రానివ్వకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో పేదలకు పంచే ఇల్లు స్థలాలపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన అవగాహన పూర్తిగా తప్పు అని ఇళ్ల స్థలాలలో కాకుండా గోతలలో నుంచి ఫోటోలు పోజులు ఇచ్చి రాజకీయం చేస్తున్నారని ముంపు ప్రాంతాలలో ప్రజల స్థితిగతులు తెలుసుకోకుండా ఖాళీ స్థలాలలో రాజకీయం చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు ఎర్రవరంలో పేదల కోసం సేకరించిన ఇళ్ల స్థలాలను స్వయంగా పరిశీలించారు. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా నవరత్నాలు పథకంలో భాగంగా ఇక్కడ మనం పొలం కొనుగోలు చేయడం జరిగింది. ఎకరం 40 లక్షల రూపాయలకి సబ్జెక్టు కండిషన్ రైతులు వారి సొంత ఖర్చుతోటి రహదారి వేసి మనకి ఇచ్చేలాగా ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ తోటి దాన్ని ఒక మీటర్ ఎత్తు చేయడం జరిగింది. అయితే నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో పేకల్లోతు నీళ్ళల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు తీసుకున్నటువంటి ఫోటోని పబ్లిష్ చేస్తూ గోతుల్ని మునిగిపోయేటువంటి భూముల్ని అధిక రేటుకు కొనిచ్చారు అధికారులు అనేటువంటి దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మీ అందరూ ఎదురకుండా మేము సైట్లో నుంచున్నాం. కేవలం పాదంలోతు నీళ్లు ఉన్నాయి. ఇది కూడా తిమ్మరాజు ట్యాంక్ ఓవర్ఫ్లో అవటం వలన గత 4 రోజుల మట్టి కురిసినటువంటి హెవీ రైన్స్ వలన పొలాల్లోంచి వచ్చిన నీరు దీని ముందు హైవే పక్కన ఉండేటువంటి తూము కొంచెం చిన్నగా ఉండటంతో వేగంగా నీళ్లు లాగక నిలబడింది. కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికే ఈ వాటర్ కూడా ఈ గ్రౌండ్ మీద ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు జస్ట్ ఒక పాదంలో నీళ్ళల్లో మాత్రమే మేము నుంచున్నాం. కానీ నిన్న ఈవేళ ఆంధ్రజ్యోతి పత్రికలో పడింది పేకల్లోతు నీళ్ళలో కేవలం తలకాయలు ఒకళ్ళే కనపడేలాగా ఫోటో తీయటం జరిగింది. ఇది చాలా అన్యాయమైన విషయం. ఈ స్థలంలో నుంచి మాత్రం ఆ విలేకరు గారు ఎవరో ఫోటో తీయలేదు. మా సైట్లో ఇప్పుడు ప్రస్తుతం పాదంలోతు నీళ్ళు మాత్రం ఉన్నమాట వాస్తవము. అది కూడా హెవీ ఫ్లో ఫ్రమ్ ది తిమ్మరాజు ట్యాంక్ వాటర్ గత 3 రోజుల మట్టి కురిసినటువంటి నీళ్లు ఈ లేఅవుట్కి ముందు ఉండేటువంటి హైవే 1/2 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి హైవే దగ్గర ఉండేటువంటి తూము దగ్గర స్పీడ్గా వాటర్ లాగకపోవటం వలన కూడా ఈ మాత్రమైన వాటర్ ఉంది. కానీ ఇప్పుడు మధ్యాహ్నం నుండి ఆ తూము దగ్గర వాటర్ ఎక్కువ వెళ్ళేందుకు చర్యలు చేపడుతున్నారు ఆ హైవే అథారిటీస్. అది అయిపోయిన తర్వాత మీకు జస్ట్ 2-3 అవర్స్లో ఈ భూమి మామూలుగా కూడా తేలిపోతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పుకార్ని వదంతుల్ని రాజకీయ ప్రయోజనాల గురించి చేసే విమర్శలను ఎవరో నమ్మవద్దు. ఇది కరెక్ట్ భూమి. ప్రజలందరికీ స్థానిక నాయకులు ప్రజలందరి యొక్క అభిప్రాయాల మేరకు మాత్రమే ఈ భూమిని మేము కొనుగోలు చేయడం జరిగింది. హైవేకి కరెక్ట్గా 1/2 కిలోమీటర్ లోపు ఊరు నానుకున్నటువంటి భూమి కింద అది మేము చెప్తున్నాం. గ్రామంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా నవరత్నాలు పథకంలో భాగంగా ఇక్కడ మనం పొలం కొనుగోలు చేయడం జరిగింది. ఎకరం 40 లక్షల రూపాయలకి సబ్జెక్టు కండిషన్ రైతులు వారి సొంత ఖర్చుతోటి రహదారి వేసి మనకి ఇచ్చేలాగా ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ తోటి దాన్ని ఒక మీటర్ ఎత్తు చేయడం జరిగింది. అయితే నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో పేకల్లోతు నీళ్ళల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు తీసుకున్నటువంటి ఫోటోని పబ్లిష్ చేస్తూ గోతుల్ని మునిగిపోయేటువంటి భూముల్ని అధిక రేటుకు కొనిచ్చారు అధికారులు అనేటువంటి దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మీ అందరూ ఎదురకుండా మేము సైట్లో నుంచున్నాం. కేవలం పాదంలోతు నీళ్లు ఉన్నాయి. ఇది కూడా తిమ్మరాజు ట్యాంక్ ఓవర్ఫ్లో అవటం వలన గత 4 రోజుల మట్టి కురిసినటువంటి హెవీ రైన్స్ వలన పొలాల్లోంచి వచ్చిన నీరు దీని ముందు హైవే పక్కన ఉండేటువంటి తూము కొంచెం చిన్నగా ఉండటంతో వేగంగా నీళ్లు లాగక నిలబడింది. కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికే ఈ వాటర్ కూడా ఈ గ్రౌండ్ మీద ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు జస్ట్ ఒక పాదంలోతు నీళ్ళల్లో మాత్రమే మేము నుంచున్నాం. కానీ నిన్న ఈవేళ ఆంధ్రజ్యోతి పత్రికలో పడింది పేకల్లోతు నీళ్ళలో కేవలం తలకాయలు ఒకళ్ళే కనపడేలాగా ఫోటో తీయటం జరిగింది.